కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. దేవిసీమ వాసులు ఇద్దరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. తెల్లవారుజామున వాత్సవాయి మండలం గట్టు భీమవరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఎదురుగా వెళ్తున్న లారీ సడన్ బ్రేక్ వేయటంతో వెనుక నుండి వస్తున్న ద్విచక్ర వాహనం లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న నాగాయలంక మండలం తలగడదీవి గ్రామ శివారు డేగలపాలెంలో ఒకే కుటుంబానికి చెందిన తండ్రి సుకుమార్, చిన్న కుమార్తె ఐశ్వర్య ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మృతుని భార్య రాధిక, పెద్ద కుమార్తె సిరి ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. దీంతో గాయాల పాలైన వారిని వెంటనే చికిత్స నిమిత్తం జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వీరంతా ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు మరియు ఇద్దరు పిల్లలుగా పోలీసులు గుర్తించారు. తెల్లవారుజామున నాగాయలంక మండలం డేగలపాలెం నుండి హైదరాబాద్ వెళ్తున్న రహదారిపై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. నాగాయలంక మండలం టీ కొత్తపాలెం శివారు డేగలపాలెం గ్రామానికి చెందిన వారు స్వగ్రామంలో శుభకార్యానికి హాజరై తిరుగు ప్రయాణంలో ప్రమాదం కావడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.